తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు, శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ భరత్ గారు, సిఇఓ గారు కృష్ణ గారికి, అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, గౌరవనీయులైన అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ 24వ వార్షికోత్సవ సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ సంబురాలకి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 24వ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువనేత, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని, అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి, అంటే మనకున్నంత యువత శక్తి మరి ఏ దేశంలో కూడా లేదు. ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునేవాళ్ళం, వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగు, మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా. పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి, ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి సరైన దారిలో, సరైన ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది. చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ, అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం, బీజం అంకుర వేయడం, ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మన ఐటీ రంగం కానివ్వండి, సైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం, యువకులకి మంచి అవకాశం కలగడం, ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం, దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ ఏదో వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు. అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ. అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం, అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళున్నాయి ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో, దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ వన్ ఏరియా అయింది. ఇవాళ ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా, ఇటు జూబ్లీహిల్స్ ఇచ్చాడ. సో ఆయన ఒక దూరదృష్టి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి, అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయనే అయ్యాడు. అలాగే ఈ యొక్క అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మాయి ఆయన అయ్యాడు. అలాగే ఆయనకు అండగున్న ఈ ఆడపడుచులందరికి కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారే అయ్యారు. అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరికి చెప్పేశారు విషయాలు. ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది. ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడు అంటుంటాం బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అని, అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ, అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఆయన కూడా మొదటించే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని నిలబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు
అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో. ఆవిడ అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క. ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం. మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కోడెల శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొడల శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసీఐసీఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్ వస్తే అప్పుడు జయశ్వర ప్రసాద్ గారు అనుకుంట ఏమండి వెంకటేశ్వర గారు సార్ అడగండి చూడండి అండి అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాం వాళ్ళేమో డబ్బులు ఉందే ఎక్విప్మెంట్ అన్నారు సార్. అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా 6 కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సాలజీ టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాని తర్వాత ఎంపీ ల్యాడ్స్ వీటిలో ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ స్ఫూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు ఒక తండ్రి గారు అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది 100 సంవత్సరాలు కూడా మన శత దినోత్సవం చేసుకోవడం జరిగింది. సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుండని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావు నందమూరి తారక రామారావు. ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితేనేమి లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్కి ఏమి అయితేనేమి మిగతా దాతలు అందరికీ ప్రభుత్వాలకి వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడికక్కడ మనం బేరు చూపేసుకుంటూ అంటే నిమ్స్ ఉంది లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటి అన్నిటితో కూడా
మన ఎప్పటికప్పుడు రేట్లను కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా, అలాగే ఇక్కడ వైట్ కాల్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం, ఉచితంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు ముందు అంటే చూస్తున్నాం మనం ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో. ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అనే వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో ఇవాళ ఈ యొక్క రెండు రోగాలు. అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిశాము, అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆయనకి అందరి మా బౌడు తరఫున మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతో సేవలు అందిస్తాం, తప్పకుండా మార్చిస్తున్నాం, కోరుకుంటున్నాం కాదు. ఇవాళ చూస్తున్నాం మన ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి 24 అంటే వచ్చే సంవత్సరం 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య అతిథి. ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా కాకతాళం యాదృచ్ఛికము, మిమ్మల్ని మేము కలవడం, నేను ఎమ్మెల్యే అవ్వడం, మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం, మా స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం, ఇదంతా కాకతీయులేం. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం, నేను ఎక్కువ నమ్ముతాను అంటే. సో దాని అదే అనుకుంటా మనందరం మన ఇవాళ మనం కలపడానికి, కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరించాలి, విస్తరిస్తుంది తప్పకుండా మా తరఫున అందరికీ. అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు ఆనాడు ఇంటివాడు అంతే. అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించబోతున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది. సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ అంటే అన్ని దూరం ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు మా ఆసుపత్రిని మన బెంగళూరు కూడా ఎంపైర్లను చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు ఇవాళ, కేవలం మన రాష్ట్రం కాదు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండో స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో, చెప్తే ఆశ్చర్యపోతారు. సార్ అట్లా విదేశాల్లో చూసుకుంటే, విదేశాల్లో కూడా నేను ఎప్పుడైతే ఇప్పుడిప్పుడు ఈ ఫండ్ రేజర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మరి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తీసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.